దేవు నామానికి మహిమ కలుగును గాక. నిజమైన వెలుగు అనే యొక్క కార్యక్రమాన్ని చూస్తా ఉన్నా దేవుని యొక్క బిడ్డలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు బలపరచబడతా ఉన్నారని, ఈ దేవుని యొక్క వాక్యము మిమ్మల్ని ఆత్మ సంబంధమైన అభివృద్ధిలోనికి నడిపిస్తుందని నేను నమ్ముచు దేవునికి ఎంతగానో స్తుతులు అర్పిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో యేసు క్రీస్తుని గూర్చిన సిలువ ధ్యానములను చాలా సందర్భాల్లో సంఘాల్లో మనం వింటూ ఉన్నాం. అనేక మంది దైవజనుల ద్వారా ఆ యొక్క వర్తమానాలు మనం వింటూ వస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క సమయంలో యేసు క్రీస్తు మన కొరకు చేసిన మరొక సంఘటన, యేసుక్రీస్తు సిలువలో ఆయన పొందిన అవమానమును మనము జ్ఞాపకము చేసుకోవడానికి దేవుడు ఒక గొప్ప అవకాశం మనకి ఈ యొక్క సమయంలో మనకు అనుగ్రహించినాడు. ఆయన మన కొరకు అవమానమును భరించినట్లుగా దేవుని లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆయన నీతిమంతుడయ్యుండి, యథార్థవంతుడయ్యుండి, పాపము లేనివాడయ్యుండి ఆయన మన కొరకు అవమానమును భరించిన వాడని దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆయన నిజముగా మన కొరకు అవమానములను భరించాడు, నిందలను భరించాడు, హింసను భరించాడు. ఎందుకయ్యా అంటే ఈ లోక సంబంధమైన హింస నుండి, అవమానములను, ఈ లోక సంబంధమైన ప్రతి విధమైన దూషణను ఎలాగున మనము భరించి సహించి యేసును వెంబడించాలో ఆ మాదిరిని యేసు ప్రభు సిలువలో మనకు చూపించినట్లుగా దేవుని లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు సిలువ మోసుకుంటూ గొల్గొతా అనే ప్రాంతానికి వచ్చిన తర్వాత యేసు క్రీస్తును సిలువలో వేలాడ తీశారు. కుడివైపు ఒక దొంగను, ఎడమవైపు ఒక దొంగను వేలాడ తీశారు. మత్తయి రాసిన సువార్త 27:39 భాగం నుండి మనం కిందికి చదివినట్లయితే, యేసుక్రీస్తు సిలువలో వేలాడిన సమయమందు ఆ మార్గమున నడుచుకుంటూ వెళ్తున్న ప్రతివారు కూడా తలలు ఆడిస్తూ యేసు ప్రభుని చూసి ఆయనను అవమానపరిచారట. 3 దినములలో మందిరాన్ని పడగొట్టి కట్టిస్తానన్నవాడు ఇతడే అని చెప్పి ఆయనను అవమానపరిచి ఆయనను చూసి హేళనకరముగా నవ్వుతూ ఆ మార్గంలో వెళుతున్న ప్రతివాడు అలాగనే యేసు ప్రభుని అవమానపరిచారట. శాస్త్రులు, ప్రధాన యాజకులు, పెద్దలందరూ కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభుని అలాగనే అవమానపరిచారు. ఇగో నువ్వు యూదులకు రాజువని చెప్పుకుంటా ఉన్నావు, దేవుని కుమారుడు అని నువ్వు ప్రకటించుకుంటున్నావు కదా, నిజముగా నీవు దేవునికి ఇష్టమైన కుమారుడు అయితే మరి దేవుడు నిన్ను తప్పిస్తాడు అని చెప్పి ఆయన చెప్పిన మాటలను వారు ఎత్తి చూపిస్తూ ఆయనను అవమానపరుస్తూ ఉన్నారు. శిలంలో వేలాడిన దొంగ యేసు ప్రభుని చూసి అవమానపరుస్తూ ఉన్నాడు. అయ్యా నిన్ను నీవు కాపాడుకొని మమ్మల్ని కూడా నీవు కాపాడొచ్చు కదా అని చెప్పి యేసు ప్రభుని అవమానపరుస్తున్నాను. ఎందుకు అవమానం అనే పదం అక్కడ వాడబడింది అయ్యా అంటే, ఆయన చేయడానికి శక్తి కలిగిన దేవుడు అయ్యుండి, ఆయన అలాగునా విడిపించబడ్డానికి శక్తి కలిగిన దేవుడు అయ్యుండి, ఆయన రాజు అయ్యుండి, ఆయన 3 దినములలో తిరిగి లేవబోతూ ఉన్న దేవుడయ్యుండి, ఆయన శరీర సంబంధమైన మందిరం గురించి కాదు కానీ ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడతా ఉన్న మన గురించి 3వ దినమున ఆయన యొక్క శరీరము ద్వారా తిరిగి లేపబడతాడు అనే దాని గురించి యేసు ప్రభువు చెప్పిన మాటలన్నింటినీ కూడా ఆయన నెరవేర్చగలిగిన శక్తి కలిగిన వాడయ్యుండి కూడా ఆయన వాటిని సహించాడు, భరించాడు. వారు అవమానపరుస్తూ ఉన్నారు ఆయన చెప్పిన మాటలను బట్టి.
ఆయన్ని వారు అవమానపరుస్తూ ఉండేది. నీవు కడతానన్నావు కదా, మూడు దినములోనే మందిరాన్ని నిలబెడతానన్నావు కదా, నీ పరిస్థితి ఇలా ఉంది, ఎలా నువ్వు చేస్తావు అన్నట్టుగా ఆ దారిన పోయే ప్రతి వాడు కూడా యేసు ప్రభువును చూసి నవ్వుతూ ఉండేడు. శాస్త్రులు దేవుని యొక్క వాక్యమును బాగుగా తెలిసిన వారు, ప్రవచనములను బాగుగా ఎరిగిన శాస్త్రులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నీవు రాజువైతే తప్పించుకో, నీవు దేవుని కుమారుడు అయినట్లయితే దేవుడు నిన్ను తప్పించుడా అని ఆయన మాటలను హేళన చేస్తూ ఉండే. యేసు ప్రభు సమాజ మందిరములలోనూ యెరూషలేములోను యూదయ సమరయ గలిలయ పలు ప్రాంతములలో ఆయన ఎక్కడైతే సంచారం చేశాడో ఆ ప్రాంతములన్నిటిలో యేసు ప్రభు ప్రకటించుకుంటూ వచ్చాడు, నేను దేవుని యొక్క కుమారుడను, నా ద్వారా మీకు నిత్య జీవము దొరుకుతుంది, నేనే మార్గమును సత్యమును జీవమునయ్యున్నాను, నా ద్వారా తప్ప ఎవడైనా సరే తండ్రిని చేరలేడని యేసు ప్రభు ఎంతో గంట పదముగా ఆయన తన యొక్క మాటలను ప్రకటించిన తరువాత యేసు ప్రభు శిలవలో వేలాడుతున్న ఈ సమయంలో వారు అడుగుతూ ఉన్నారు, నువ్వు ఇంత ధైర్యంగా చెప్పావు నేను దేవుని కుమారుడని, నేను దేవుని యొక్క కుమారుడు, నేను రాజునని నువ్వు ప్రకటించుకున్నావు, అయితే నిన్ను నువ్వు కాపాడుకో, ఒకవేళ నిన్ను నువ్వు కాపాడుకున్నట్లయితే మేము నీ యందు మేము విశ్వాసం ఉంచుతాం, మేము మిమ్మల్ని నమ్ముతాం, నువ్వు నిజంగా దేవునికి ఇష్టమైన కుమారుడు అని మేము అంగీకరిస్తాం అని యేసు ప్రభుని శాస్త్రులు అవమానపరిచారు. ప్రవచనాలు ఎరిగిన శాస్త్రులు, ఆయన మీతో రాజ్యభారం ఉన్నదని ఎరిగిన శాస్త్రులు, ఆయన ద్వారా సమాధానం కలుగుతుందని చదువుకున్న శాస్త్రులు, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత కలుగుతుందని చదువుకున్న శాస్త్రులు, ఆయన నోరు మెదపక వలకు తేబడిన గొర్రె ఏ విధంగా మౌనముగా ఉంటుందో అలాగనే మౌనముగా ఉంటాడని ఎరిగిన శాస్త్రులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నారు, నీవు నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు విడిపించుకో, దేవుడు నీకు ఆ సహాయం చేస్తాడు కదా అని చెప్పి శాస్త్రులు యేసు ప్రభువుని హేళన చేసి అవమానపరుస్తూ ఉన్నారు. పెద్దలందరూ కూడా, ఆ ప్రాంతంలో ఉన్న పెద్దలు, ఆ పట్టణంలో నివసిస్తున్న పెద్దలందరూ యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఇవే మాటలు మాట్లాడుతూ ఉన్నారు, అయ్యా మా మార్గంలో నీవు ప్రయాణం చేసి కుమారుడను అని చెప్పి, నేను రాజునని, నాకు అధికారం ఇవ్వబడిందని అనేక మార్లు నువ్వు చెప్పావు కదా అని చెప్పి పెద్దలు కూడా యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన్ని అవమానపరుస్తూ ఉన్నారు. ప్రధాన యాజకుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి అవమానపరుస్తూ ఉన్నాడు. యాజకుడనగా దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళి ధూపం వేసి దేవాలయములో దేవుణ్ణి ఆరాధించే యాజకుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన్ని అవమానపరుస్తూ ఉన్నాడు. వీరందరూ ఇలా అవమానపరుస్తూ ఉన్నారు, దానితో తోడుగా దొంగవాడు కూడా ఇదే సందు దొరికింది అన్నట్టు యేసు ప్రభుని అవమానపరుస్తూ ఉన్నాడు. నిన్ను నీవు కాపాడుకొని మమ్మల్ని కూడా కాపాడవచ్చు కదా అని యేసు ప్రభుని అడుగుతూ ఉన్నాడు. వీడు దొంగతనం చేశాడు, దొరికిన వాడు వీడికి శిక్ష పడింది, ఆ శిక్షకి వాడు అర్హుడై ఉండి కూడా దేవుని అవమానపరుస్తూ ఉన్నాడు. నిన్ను నువ్వు తప్పించుకొని మమ్మల్ని కూడా నువ్వు తప్పించవచ్చు కానీ దొంగ కూడా యేసు ప్రభుని అవమానపరుస్తూ ఉండే. ఇలా ప్రతి వారు యేసు ప్రభుని అవమానపరుస్తూ ఉన్నా యేసు ప్రభు నోరు మెదపకోకుండగా వారిని క్షమించడానికి మనసు కలిగిన వాడై ఉన్నాడు, కానీ వారిని శిక్షించాలనే మనసు యేసు ప్రభుకి రాలేదనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే యేసు ప్రభు శిలువలో మొట్టమొదటిగా పలికిన మాట మనందరికీ బాగుగా తెలుసు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని యేసు ప్రభు ప్రార్థన చేశారు. అంటే వారు ఎరగక చేశారా అంటే ఎరిగే చేశారు. వారికి తెలుసు, శాస్త్రులకి ప్రవచన గ్రంథాలు చదివిన శాస్త్రులకి దేవుని గురించి తెలియకోకుండా లేదు, కానీ క్రీస్తు మీద విరోధముగా వారు ఆలోచన చేయడాన్ని బట్టి వారు ఏం చేశారు, ఆయన అవమానపరిచారు, ఆయన్ని దూషించారు, హింసించారు, నిందించారు. అయినా యేసు ప్రభు అంటే ఉన్నారు, వీరికి తెలియక చేశారు. ఒకవేళ నన్ను అంగీకరించుంటే వీరు ఇలాగ చేయకపోయేవారేమో, కానీ
వారు ఎరగక నన్ను గుర్తెరగక వారు చదివిన లేఖన భాగములను అర్థము చేసుకొనక నన్ను ఇలాగున హింసించారని యేసు ప్రభు గ్రహించి యేసు ప్రభు అంటే ఉన్నాడు. వారు ఏం చేస్తూ ఉన్నారు వారికి తెలియదు కనుక ప్రభు వారిని క్షమించండి అని చెప్పి యేసు ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అవమానపరచబడ్డాడు, చేయని దానికి ఆయన శిక్షను అనుభవిస్తూ ఉన్నాడు. మన కొరకు ఆయన మౌని అయి వారు నిందిస్తున్నా అవమానపరుస్తున్నా హింసిస్తున్నా మౌనముగా వాటినన్నిటిని కూడా భరించి ఆయన మనకి మాదిరి చూపించాడు. ఏంటిదా మాదిరి అయ్యా అంటే, ఈరోజున ఎవరైనా మనల్ని దూషించినా నిందించినా అవమానపరిచినా మనము మౌనముగా ఉండి క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వారిగా ఉండాలని యేసు ప్రభు మనకి మాదిరి చూపించాడు. అందుకనే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం నుండి 23వ వచనం భాగం దాకా మనం చదువుకున్నట్లయితే అక్కడ పేతురు మాట్లాడుతూ అంటా ఉన్నాడు, ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును, తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేం ఘనము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయేను అని పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా దేవుని బిడ్డలారా, ఈరోజున అనేక మంది హింసించబడుతున్నారని, నిందించబడుతున్నాం, అవమానపరచబడుతున్నాం, మమ్మల్ని అనేక మంది దూషిస్తూ ఉన్నారు, అనేక మంది మమ్మల్ని తిడుతూ ఉన్నారు, మేము దేవుని యొక్క మార్గంలో నడిచేదాన్ని బట్టి మమ్మల్ని పలు రకాలుగా మాట్లాడుతున్నారని చాలామంది సాక్ష్యం చెప్పేవాళ్ళు ఈరోజున ఎంతోమంది మనకు కనపడతా ఉన్నారు. అయితే బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, ఒకరి చేత నీవు దూషించబడతా ఉన్నప్పుడు, నీవు నిందించబడతా ఉన్నప్పుడు, హింసించబడతా ఉన్నప్పుడు మేలు చేసి వాటిని అనుభవిస్తున్నావా, కీడు చేసి వాటిని అనుభవిస్తూ ఉన్నావా? పేతురు అంటా ఉన్నాడు, ఒకవేళ నీవు న్యాయముగా ప్రవర్తించి హింసించబడినట్లయితే అది దేవునికి హితం అవుతుంది, కానీ నీవు తప్పిదము చేసి దెబ్బలు తిన్నట్లయితే దేవునికి ఏ విధంగా హితం అవుతుంది, అది ఏ విధంగా ఘనమవుతుందని పేతురు ప్రశ్నిస్తూ ఉన్నాడు. నిజంగా దేవుని బిడ్డలారా, ఈరోజున దేవుని యొక్క సన్నిధిలోనికి వస్తూ ఉన్న మనము దేవుని ఎదుట యథార్థవంతులుగా, లోకములో యథార్థవంతులుగా, మన ఇరుగు పొరుగు వారి దగ్గర యథార్థవంతులుగా, మన కుటుంబంలో యథార్థవంతులుగా మనము నడుచుకుంటూ హింసించబడుతున్నామా, లేకపోతే తప్పిదము చేసి బాధను అనుభవిస్తున్నామా, ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. అయితే యేసు ప్రభు ఒక మాదిరి మనకు ఉంచిపోయాడు. ఆయన న్యాయాధిపతి అయ్యుండి, అన్యాయము అయినా పాపమైనా లేనివాడయ్యుండి ఆయన అవమానపరచబడ్డాడు. అవమానపరచబడి కూడా ఆయన తిరిగి దూషించలేదు, తిరిగి వారిని నిందించలేదు, తిరిగి వారిని శిక్షించాలనే ఆలోచన చేయలేదు, కానీ ఆయన వారిని క్షమించాడు. యేసు మనకి చూపించిన మాదిరి నీ శత్రువులను నీవు క్షమించడం, వారు కీడు చేస్తే వారిని క్షమించడం, నీవు అన్యాయం చేసిన తర్వాత ఒకవేళ వారు దూషించినట్లయితే, నీవు తప్పిదము చేసి ఒకవేళ దెబ్బలు తిన్నట్లయితే దానిలో దేవునికి మహిమ కలగదు, కానీ నీవు దేవుని కోసం నిలబడి దేవుని వాక్యానుసారంగా నువ్వు నడుస్తూ మంచి సాక్ష్యము పొందుకొని నీవు నడుస్తూ ఉన్నప్పుడు ఎవరైనా నీ మంచి సాక్ష్యము నిమిత్తమై ఎవరైనా నిన్ను దూషిస్తే అది దేవునికి మహిమ కలుగుతుంది, కానీ నీవు చేసిన చెడు ప్రవర్తనను బట్టి ఎవరైనా నిన్ను దూషించినట్లయితే అది దేవునికి హితం అవ్వదు, లేకపోతే దేవునికి అది మహిమకరముగా ఉండదు అనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు మంచి చేసి ఆయన అవమానము పొందుకున్నాడు, ఆయన ఇతరులకు మేలు చేసి ఆయన అవమానమును పొందుకున్నాడు. అనేక మంది రోగులు ఆయన దగ్గరకు వచ్చారు, బాగుపడ్డారు. అనేక మంది దయ్యాలు పట్టిన వాళ్ళు వచ్చారు, బాగుపడ్డారు. అనేక మంది చనిపోయిన వారిని ఆయన లేపాడు. అనేక మంది గుడ్డి వారిని ఆయన గుడ్డి స్వస్థపరిచాడు. అనేకులకు ఆయన మేలు చేశాడు. అయినా ఆ మేలు చూసిన వారు, కండవారు, విన్నవారు, ఆ దారిని వెళ్ళే ప్రతి వారు యేసు ప్రభుని అవమానించారు, కానీ యేసు ప్రభు మాత్రం వారిని
శిక్షించాలని కోరుకోలేదు. కానీ ఈ రోజున విశ్వాసులు ఎప్పుడు చూసినా ఇతరులను నిందించి అవమానపరచడానికి, దేవుణ్ణి ఎరగని వారిని, ఎరగని వారి వల్లే వీరు కూడా ప్రవర్తిస్తూ ఉన్నారు, కానీ మేము ఎరిగిన వారం అన్నట్టుగా ప్రవర్తించలేకపోతా ఉండే. అవతల వాడు దూషిస్తే ఒకటికి నాలుగు మాటలు అనేవాళ్ళే ఉన్నారు, కానీ క్షమించే మనసు ఈ రోజున చాలా మందికి కరువు అయిపోయింది. క్షమించాలనే ఉద్దేశం ఈ రోజున చాలా మందిలో కరువు అయిపోయింది. క్షమించే వారు ఈ రోజున కనపడడం కూడా మానేసినట్టుగా ఉంది. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క సిలువను ధ్యానిస్తున్న నీవు యేసుక్రీస్తు వలె క్షమించే మనసు నీవు కలిగి ఉన్నావా? యేసుక్రీస్తు వలె నీవు అన్యాయపు తీర్పు పొంది కూడా క్షమించగలిగిన గొప్ప మనసు నీవు కలిగి ఉన్నావా? ఆయన మనకి మాదిరి ఉంచిపోయాడు. ఇలాగున నేను చేశాను కాబట్టి మీరు కూడా అలాగనే ఉండండి అని చెప్పి యేసు ప్రభు అన్నాడు. అందుకే మత్తయి రాసిన సువార్త 5:11 మనం చూసినట్లయితే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని దూషించి హింసించి నిందించినప్పుడు మీరు ధన్యులు అన్నాడు యేసు ప్రభు. ఈరోజున ఎవరైనా దేవుని నిమిత్తము హింసించబడతా ఉన్నారా? దేవుని నిమిత్తము దూషించబడతా ఉన్నారా? దేవుని నిమిత్తం అవమానపరచబడుతున్నారంటే లేదు, చాలా తక్కువ మంది అలా జరుగుతూ ఉంది. కానీ అనేక మంది హింసించబడుతున్నా దూషించబడుతున్నా ఎందుకయ్యా అంటే తప్పిదము చేసి వారు అవమానపరచబడతా ఉంది. ఈరోజున నేను చాలా మందిరాల్లో కూడా నేను చూశాను, పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు పెట్టి, పెద్ద పెద్ద మైకులు పెట్టి పాటలు పెడతారు. అన్య జనులు ఆ పాటలు విని విసుక్కొని తిడతా ఉంటారు. ఈ మైక్ పెడితే వచ్చే దేవునికి మహిమ ఎంతో తెలియదు, కానీ అవమానం ఎంతయ్యా అంటే ఆ దాంట్లో ప్రతిపోయే ప్రతివాడు ఆ సౌండ్ విని ఏంటి ఇంత సౌండ్ పెట్టాడని చెప్పి అవమాన పరిచయం వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫోన్లో మాట్లాడేట వాళ్ళు అయితే ఈ సౌండ్ తట్టుకోలేక దూషించే వాళ్ళు అనేక మంది ఉన్నారు. కాబట్టి నువ్వు ఏది చేసినా దేవునికి మహిమకరంగా చేయాలి, కానీ నీవు తప్పిదం చేసి నిన్ను నీవు అవమానపరుచుకున్నా, నీవు తప్పిదం చేసి దేవునికి అవమానాన్ని తీసుకొని వచ్చిన దానివల్ల దేవునికి మహిమ కలగదు, కానీ ఇంకా దేవుని యొక్క నామం అవమానపరచబడుతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు మేలు చేసి అవమానపరచబడాలి, కానీ కీడు చేసి అవమానపరచబడకూడదు. ఈ ఎదుటి వాడికి మేలు చేయి. ఒకవేళ వాడు దూషించినా నిందించినా నువ్వు వాడికి మేలు చేయడానికి ప్రయత్నించి. ఈరోజున చాలామంది సువార్త నిమిత్తమై ఏదైనా గృహాలకు వెళ్ళి వాక్యం చెప్తా ఉంటే కొంతమంది దూషిస్తారు, కొంతమంది నిందిస్తారు, అవమానపరుస్తారు, పలు రకాలుగా మాట్లాడతారు. రోడ్లు వెళ్ళే తాగుబోతులు, దేవుని యొక్క వాక్యమును అసహించుకునే లోకము పలు రకాలుగా నిందిస్తారు, అవమానపరుస్తారు. ఆ సమయంలో నువ్వు నిజంగా ధన్యుడు. ఈరోజున సువార్త ప్రకటించడానికి వెళ్ళి నిందించబడేవారు చాలా తక్కువ మంది ఉన్నారు, కానీ వారు చేసిన తప్పిదాలకి అవమానపరచబడేవారు అనేక మంది ఉన్నారు. కానీ యేసు ప్రభు అయితే ఆయన నీ కోసము నా కోసము అవమానమును భరించి అన్యాయపు తీర్పు నొంది కూడా నాకెందుకు ఇలా చేస్తా ఉన్నారని యేసు ప్రభు ప్రశ్నించలేదు. ఆయన యేసు ప్రభు ఎక్కడ నోరు మెదిపి ఒక మాట అయినా వారితో మాట్లాడలేదు. అన్యాయముగా వారు ఆయన మీద నేరము మోపినా ఆయన ఏం మాటలు మాట్లాడలేడు. ఆయన సిలువ వేయాలని కేకలు వేసినా యేసు ప్రభు మౌనంగా ఉన్నాడు. సిలువలో కూడా వారు అవమానపరుస్తూ ఉన్నారు. అంత బాధను భరించాడే కానీ ఒక మాట అయినా ఆయన మాట్లాడలేదు. మిట్ట మధ్యాహ్నము ఎండ వేళలో 12 నుంచి 3 గంటల వరకు యేసు ప్రభు సిలువలో వేలాడుతూ ఉన్నాడు. 3 మేకుల మీద వేలాడుతూ ఉన్నాడు. పైన ముళ్ళ కిరీటము పెట్టబడింది. ఆయన వీపంతో దున్నబడింది. ఎక్కడైనా ఆరోగ్యమైన బలము కానీ లేదు. క్షీణించిపోయిన శరీరముతో ఆ 3 మేకుల మీద వేలాడుతూ ఉన్నప్పుడు ఎవరైనా ఒక మాట మాట్లాడి అవమానపరుస్తుంటే ఎంత కోపం రావాలి. కానీ యేసుప్రభు కోపం రాలేదు. యేసుప్రభు అంటూ ఉన్నాడు, అయ్యా వీరేం చేస్తున్నారో వీరు ఎరుగని కనుక వీరిని క్షమించి. ఒకవేళ అదే ఇబ్బందుల్లో నువ్వు ఉన్నట్లయితే, కొంచెం ఇరుకులు ఇబ్బందులు సమస్యలు వస్తూ ఉన్నప్పుడు ఎవరైనా నిన్ను ఒక మాట అంటే నీకెంత కోపం వస్తుంది,
ఎన్ని రకాలుగా మాట్లాడుతూ, నువ్వు కొంచెం విసుగులో ఉన్నప్పుడు, నువ్వు అనుకున్న పని జరిగినప్పుడు, లేకపోతే కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు నువ్వెంతో విసుగ్గా ఉంటావు. ఎవరైనా ఒక మాట అంటే నువ్వు లోపడతావా? ఎవరైనా ఒక మాట అంటే సరిలేని నువ్వు క్షమిస్తావా? వెంటనే కోపపడి అడరాని మాటలు మాట్లాడతావు. కానీ యేసు ప్రభు అయితే అంత బాధలో, అంత ఆవేదనలో, అంత శ్రమను అనుభవిస్తూ వచ్చిపోయే వాళ్ళల్లా కూడా యేసు ప్రభుని అవమానపరుస్తూ ఉంటే, అక్కడున్న సైనికులు అక్కడ నిల్చొని ఆయన నువ్వు అవమానపరుస్తూ ఉంటే, శాస్త్రులు పెద్దలు యాజకులు వచ్చి ఆయన అవమానపరుస్తూ ఉంటే, పక్కన ఉన్న దొంగవాడు కూడా అవమానపరుస్తూ ఉన్నా, ఆ బాధలో ఆయన కోపపడాల్సింది పోయి ఆయన ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. అది ఆ మాదిరి దేవుడు మనకి నేర్పించాలనుకుంటున్నాడు. అదే పేతురు అంటూ ఉన్నాడు, ఆయన మాదిరి ఇచ్చిపోయాడు మనకి. ఆ మాదిరి మనం నేర్చుకుంటే మనం ఆయన పిల్లలం అవుతాం. ఆ మాదిరి కనుక మనము అలవరుచుకొని దాని ప్రకారంగా మనము నడవగలిగితే దేవుని యొక్క ప్రేమను ఈ లోకములో అనేకులకు మనం ప్రకటించగలుగుతాం. ఈరోజున సువార్తను ప్రకటిస్తున్నాం కానీ మన ప్రేమను పంచిపెట్టట్లేదు, అందుకనే అనేక మంది రక్షించబడట్లేదు. యేసుక్రీస్తు సువార్త మాత్రమే ప్రకటించలేదు, ఆయన తన ప్రేమను కూడా ప్రకటించాడు, తన ప్రేమను చూపించాడు వాళ్ళకి. అందుకనే యేసుక్రీస్తు సిలువలో వేలాడినప్పుడు ఆయన అనేకులను ఆయన ఆకర్షించుకున్నాడు. ఈరోజున నీవైనా నేనైనా ఆయన దగ్గరకు వచ్చామంటే ఆయన సిలువలో మనల్ని ఆకర్షించాడు కనుక, ఆయన సిలువలో వేలాడి తన యొక్క ప్రేమను మన ఎడలు వెల్లడిపరిచాడు కనుక ఈరోజున మనం రక్షించబడ్డాము. అయితే నీవు యేసు యొక్క ప్రేమను వెల్లడిపరచగలిగితే, నీవు యేసు యొక్క ప్రేమను ఇతరులకు చూపించగలిగితే, నీవు కూడా యేసు వలె ప్రేమను పంచగలిగితే, నువ్వు వెళ్ళి ఏదో చెప్పాల్సిన పని లేదు. నీ ప్రేమ అనేకులను ఆకర్షిస్తుంది, యేసు ప్రభు మార్గంలోనికి అనేకుల్ని నడిపిస్తుంది. ఈరోజున మనము ప్రేమ చూపించట్లేదు కనుక అనేకుల్ని మనం రక్షించలేకపోతా ఉన్నాం. వాక్యం చెప్తున్నాం, సువార్త ప్రకటిస్తున్నాం, యేసు కొరకు నీ యేసు ప్రభు నీ కొరకు మరణించాడని సాక్ష్యం చెప్తా ఉన్నాం. కానీ యేసు ప్రభు వలె మనము ప్రేమను పంచకపోవడం వలన అనేకులు ఆ ప్రేమకు బందీలు కాలేకపోతా ఉన్నారు. కానీ యేసు ప్రభు ఆయన తన ప్రేమను పంచాడు. సిలువలో అంత బాధలో కూడా తన ప్రేమను పంచాడు. ఈరోజున ఆ మాదిరికరమైన జీవితం నీలో ఉందా? నీవు కూడా అలాగున్న మాదిరి చూపిస్తా ఉన్నావా? నీవు నివసిస్తున్న ప్రాంతంలో నిన్ను చూసిన వారు, దేవుడు చూసినట్లుగా నిన్ను చూసిన వారు, నీ మాటలు విన్నవారు, నీతో కలిసి పనిచేస్తున్నవారు, నీతో కలిసి జీవిస్తూ ఉన్నవారు, నీ కుటుంబీకులు నిన్ను చూసినప్పుడు దేవుణ్ణి చూసినట్లుగా అనిపిస్తుందా వాళ్ళకి? నీవు మాట్లాడే మృదువైన మాటలకి, నీవు మాట్లాడే ప్రేమపూర్వకమైన మాటలకి వారి యొక్క హృదయం నిజంగా ఆకర్షించబడుతూ ఉందా? మృదువైన మాట ఎంత కోపమునైనా చల్లారుస్తుందట. ఈరోజున అలాంటి మృదువైన మాటలు నీవు మాట్లాడుతున్నావా? ఈరోజున ఆ మాటలు మన దగ్గర లేకపోతే, ఆ మృదువైన మాటలు మనము మాట్లాడకపోవడం వలన, మన యొక్క ప్రేమను మనము వెల్లడిపరచకపోవడం వల్ల, యేసు యొక్క ప్రేమను మనము ఈ లోకమునకు పరిచయం చేయకపోవడం వలన, ఈరోజున దేవుణ్ణి యొక్క సంఘములలో, దేవుని యొక్క రాజ్యములో మనము అనేకమైన ఆత్మల్ని చేర్చలేకపోతా ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజున నీవు ప్రేమను పంచగలిగితే, యేసు వలే నీవు క్షమించగలిగితే, నువ్వు నిజంగా ధన్యుడు. ఒకవేళ నువ్వు కీడు చేసి నిందలు అవమానాలు అనుభవిస్తున్నావేమో, దానివల్ల దేవునికి మహిమ రాదు. నువ్వు తప్పిదము చేసి దెబ్బలు తింటున్నావేమో, దానివల్ల దేవునికి అవమానం. నువ్వు మేలు చేయి, ఎదుటి వాడికి మేలుకరంగా ఉండాలని నువ్వు ఆశపడు. నువ్వు ప్రేమను పంచు, అప్పుడు ఒకవేళ ఎవరైనా నిన్ను అవమానపరిచినా నిందించినా నువ్వు నిజంగా ధన్యుడు. ఇలాంటి ధన్యత చాలా తక్కువ మందికి వస్తుంది, కానీ అలాంటి ధన్యత నీకు వస్తే పరలోకంలో నీ ఫలము రెట్టింపు అవుతుంది. ప్రేమైన
సహోదరి సహోదరుడా, ప్రేమను పంచగలుగుతున్నావా? ఈరోజున సంఘములలో దేవుని యొక్క బిడ్డలను చెప్పుకుంటున్న వారి మధ్యలో కూడా ప్రేమ తక్కువైపోయింది. సంఘ విశ్వాసులలోనే ప్రేమ లేదు. ఒకరికి ఒకరి భేదాభిప్రాయాలు అనేకమైన ఉన్నాయి. ఒకరిని ఒక రకంగా, ఇంకొకరిని ఇంకొక రకంగా చూసే విధానం కూడా సంఘాల్లో ఉంది. డబ్బు కొంచెం ఎక్కువగా ఇచ్చి, చందా కొంచెం ఎక్కువగా ఇస్తే ఒక రకంగా చూసి, ఏమీ ఇవ్వకోకుండా పేదరికంతో బాధపడి ఎప్పుడూ సమస్యల గురించి వచ్చి సమస్యలే చెప్పుకునే వారిని చూసే విధానం వేరుగా ఉంది. మన సంఘంలో ఉంటున్న మన పిల్లల్నే సరిగా ప్రేమించలేని వాడు ఇంకా దేవుడి యొక్క ప్రేమని లోకానికి ఎలా ప్రకటిస్తాడు? యేసుప్రభు గురించి లోకంలో ఒక మంచి సాక్ష్యం ఇవ్వబడింది. బోధకుడా, నీవు మనుషులను లక్ష్య పెట్టువాడవు కావని నేను ఎరుగుతున్నాని సాక్ష్యం ఇస్తావు. ప్రేమైన దేవుని బిడ్డారా, నువ్వు మనుషులను లక్ష్య పెట్టి ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషిస్తున్నావా? లేకపోతే అందరినీ సమానంగా ప్రేమించగలుగుతున్నావా? అందరికీ సమానంగా దేవుని యొక్క ప్రేమను పంచగలుగుతున్నావా? నీ మేలు కోరే వారికి మాత్రమే నువ్వు ప్రేమిస్తే నీ ప్రేమలో గొప్పతనం ఏముంది? నీ యొక్క ఆశీర్వాదమును కాంక్షించే వాడిని నువ్వు ప్రేమిస్తే నీ ప్రేమలో గొప్పతనం ఏముంది? నిన్ను ప్రేమించే వాడిని నువ్వు ప్రేమిస్తే నీ ప్రేమలో గొప్పతనం ఏముంది? నీ ప్రేమలో గొప్పతనం కావాలంటే నిన్ను ద్వేషించే వాడిని ప్రేమించడమే నీ ప్రేమలో ఉన్న గొప్పతనం. నిన్ను అవమానపరిచే వాడిని ప్రేమించడమే, నిన్ను హింసించే వాడిని ప్రేమించడమే గొప్పతనం అంటే. ఈరోజున మనల్ని ప్రేమించేవాడిని ప్రేమిస్తున్నా, మనల్ని ద్వేషించేవాడిని ద్వేషిస్తున్నా, కానీ యేసు ప్రభు తను ప్రేమించేవాడిని ప్రేమించాడు, తను ద్వేషించేవాడిని కూడా ఆయన ప్రేమించాడు. ఆ మాదిరి ఈరోజున నీకు నాకు ఆయన ఉంచేలేడు. ఆ మాదిరి మనకి చూపిస్తాడు. ఆ శిలువలో అంత వేదన అనుభవించి, శిలువలో అలాగను వేలాడుతూ మూడు మేకల మీద ఆయన ప్రేమను పంచాడు. ఆ వేదనలో ఆయన కోప్పడాల్సింది పోయి, ఆ బాధ, ఆ వేదన సహించలేని ఆ బాధ, దేవుడు తన యొక్క హస్తమును విడిచిపెట్టిన సమయము, ఆయన పెట్టిన కేక, ఆ వేదన, వాటన్నిటి మధ్యలో కూడా యేసు ప్రభు వారిని క్షమించాడు. కానీ వారిని దూషించి అవమానపరచలేదు. లేకపోతే నేను గొప్పవాణ్ణి, నేను నిజంగా ఇదే అని ఆయన తను తను నిరూపించుకోవాలని అనుకోలేదు. ఆయన భరించాడు, సహించాడు. ఒకవేళ నిరూపించుకోవాలని అనుకున్నట్లయితే ఆ సమయం ముందు ఆయన నిరూపించుకోవడానికి ఆయన శక్తి కలిగిన దేవుడు అయినా ఆయన నిరూపించుకోవాలనుకోలేదు. కానీ వారిని క్షమించి తన యొక్క ప్రేమ ద్వారా వారిని ఆకర్షించుకున్నాడు. ఆయన ప్రేమ ద్వారా అన్యాయస్తులము, దూరస్తులము, పాపులమైన మనలను కూడా ఆయన ఆకర్షించుకున్నాడు తన దగ్గరికి. ప్రేమైన సోదరి సోదరుడా, ఈ నా మాటలు వింటా ఉన్న నీవు దేవుని యొక్క ప్రేమలో బందీవై, దేవుని యొక్క ప్రేమ యొక్క ఎత్తు, లోతు, వెడల్పు, పొడవు తెలుసుకొని అలాగున ఆ ప్రేమలో వేరుపారి ఫలించగలుగుతున్నావా? ఆ ప్రేమను పంచగలుగుతున్నావా? ఒకసారి నీ జీవితాన్ని పరిశీలన చేసుకో. ప్రేమ లేకపోతే వాడు మోగిడి కంచుతో సమానం. అందుకనే పౌలు కొరింథీ రాష్ట్ర మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ గురించి అనేకమైన మాటలు మాట్లాడతాడు. విశ్వాసము, ఓర్పు, ప్రేమ మూడు నిలిచితే శ్రేష్టమైనది ప్రేమ. ఈరోజున విశ్వాసి విశ్వాసముందని చెప్పుకోవచ్చు, సహించి ఓర్పు కలిగిన వాడిగా ఉండొచ్చు, అయితే ప్రేమను పంచేవాడిగా కూడా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటా ఉండేది. ఒక మంచి విశ్వాసిగా ఉండవు, దేవుడి కొరకు శ్రమను అనుభవించేవాడిగా ఉండడానికి తీర్మానం తీసుకున్నావు, అలాగనే ప్రేమను పంచేవాడిగా కూడా నీవు ఉన్నట్లయితే నీ ద్వారా దేవుని యొక్క నామం మహిమపరచబడుతుంది. నీ ద్వారా దేవుని యొక్క ప్రేమ సామ్రాజ్యము ఈ లోకంలో స్థాపించబడుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజున ప్రేమించాలని ఒక మంచి ఆలోచన నీకు కలిగితే, నీ శత్రువుని కూడా నీవు ప్రేమించగలిగితే నీవు నిజంగా దేవుని యొక్క కుమార్తెవు, నీవు నిజంగా దైవ స్వరూపమును కలిగిన వాడవు, దేవుని యొక్క పోలికగా మార్చబడిన వాడవు. ఈరోజున అలాగున ప్రేమించగలవా? ఒకవేళ నువ్వు ప్రేమించలేకోకుండా ద్వేషించే స్వభావముతో, కీడు చేసే స్వభావంతో ఒకవేళ ఉన్నట్లయితే ఇది మంచి అవకాశం.
యేసు యొక్క శిలువను ధ్యానిస్తూ ఉన్న నీవు ఆయన శిలువలో చూపిన ప్రేమను, ఆయన శిలువలో సహించి భరించి చేసిన త్యాగమును, ఆయన మన ఎదురుగా ఉంచిన ఆ మాదిరిని మనము అవలంబించినట్లయితే నిజంగా నీవు ధన్యుడవు, పరలోకములో నీ ఫలం అధికమవుతుంది. కనుక ఈ మాటలు వింటూ ఉన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మిమ్మల్ని మీరు పరిశుభ్రం చేసుకోండి. యేసుక్రీస్తు నీ కోసం నా కోసం అవమానపరచబడ్డాడు. ఇప్పుడు సమయం వచ్చింది నీవు నేను ఆయన కోసం అవమానపరచబడ్డానికి. ఆయన నీ కోసం నా కోసం హింసించబడ్డాడు. ఇప్పుడు సమయం వచ్చింది నీవైనా నేనైనా ఆయన కోసం హింసించబడ్డానికి. ఆయన నీ కోసం నా కోసం శ్రమలు సహించాడు. ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది ఆయన కోసం శ్రమలు సహించడానికి, భరించడానికి, వహించడానికి. కనుక నీవు అలాగున చేయడానికి ఇష్టపడుతున్నావా? అలాగున దేవుడి కోసం బ్రతకాలని ఆశపడతా ఉన్నావా? అలా ఆశపడ్డట్లయితే నీవు ధన్యుడవు, పరలోకంలో నీ ఫలము అధికమవుతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకొని దేవుని యొక్క వాక్యముతో ఏకీభవించి యేసు వలె ఆయన కొరకు మనం కూడా హింసించబడి నిందించబడదాం. తప్పిదమ్ము చేసి ఫలితాన్ని అనుభవించొద్దు. మేలు చేసి అవమానపరచబడ్డా అది దేవునికి మహిమ. కీడు చేసి అవమానపరచబడితే కాదు, కానీ మేలు చేసి అవమానపరచబడితే ఆయనకి మహిమ. అలాగున నీవు అవమానపరచబడుతూ వారిని క్షమించగలిగితే వారికి నిత్య జీవమును అందించిన వాడవుతో, వారిని కూడా దేవుని యొక్క ప్రేమలోనికి నువ్వు ఆకర్షించగలుగుతావు, వారిని కూడా దేవుని యొక్క రాజ్యములో నువ్వు సమకూర్చగలుగుతావు. కనుక అలాగున్న చేయడానికి నువ్వు ఇష్టపడినట్టయితే పలు మూసుకో, నీకోసం నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, నీ కొందనములు నాయన, ఎవరైతే ఈ మాటలు విని నీ మాటల ప్రకారముగా జీవించాలని ఆశపడతా ఉన్నారో వారందరి జీవితంలో నీ యొక్క వాక్యము ఫలించి నీ కృప విస్తరింపజేసి అయ్యా నాయన వారు తీసుకున్న తీర్మానములో అంతం వరకు నమ్మకముగా కొనసాగడానికి కావలసిన నీ యొక్క సహాయ సహకారములను మీరు అందించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.